గ్లోబల్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేసిన అవతార్ 2 డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుండి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి 3 రోజుల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కానీ రాను రాను కలెక్షన్స్ డల్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. రెండు వేల తొమ్మిదిలో అవతార్ 1 సృష్టించిన రికార్డులు ఇప్పటికీ కొన్ని చోట్ల అలానే ఉన్నాయి. కానీ సెకండ్ పార్ట్ మాత్రం ఆ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం లేదు. ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనిపించినా సోమవారం నుండి కలెక్షన్లు పూర్తిగా డల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 497 మిలియన్ డాలర్లు మాత్రమే సాధించింది. మొదటి రోజే పాత రికార్డులన్నీ అవతార్ 2 బ్రేక్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ముఖ్యంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్లను తిరగరాస్తుందని అనుకున్నారు. రికార్డులు కాదు కదా, దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. మొదటి రోజు నుండి అవెంజర్స్ కు అవతార్ సినిమా ఏమాత్రం పోటీగా కలెక్షన్లు సాధించలేకపోయింది. అవెంజర్స్ మూవీ ఫస్ట్ వీకెండ్ లో 1.2 బిలియన్ డాలర్ల వసూళ్లు రాబడితే అవతార్ 500 బిలియన్ డాలర్లు కూడా సాధించలేకపోయింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుణ్ణి జేమ్స్ కెమెరాన్ పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడు. దాంతో రోజు రోజుకు ఈ సినిమాపై ఆదరణ తగ్గుతోంది. అయితే ఈ వారం క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అవుతుండటంతో ఈ సినిమాకు కాస్త కలిసొస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 16,000 కోట్లు సాధించాల్సి ఉంటుంది. 5వ రోజుగాను ప్రపంచవ్యాప్తంగా 497.1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో 4,110.25 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఏమన్నా క్రిస్మస్ హాలిడేస్ పూర్తయ్యే లోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంటుంది.